మత సామరస్యానికి ప్రతీకగా సిద్దిపేట నిలిచిందని ఎప్పటిలాగే ఈ ఏడు కూడా సిద్దిపేటలో పవిత్ర రంజాన్ శ్రీరామనవమి పండుగలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సామరస్యంగా జరుపుకునేందుకు సహకరించాలని రాష్ట ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు అందరూ కలిసిమెలిసి ఉందామని ఒకరికొకరు సహకరించుకుందామని ప్రతి సున్నితమైన అంశంలో ఓపికగా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని సిద్దిపేటకు ఉన్న మంచి పేరును కాపాడుకుందామని మంత్రి కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పండుగలు జయంతి వర్ధంతి వేడుకలపై ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఏప్రిల్ నెల మాసం మహనీయుల మాసమని రేపటి నుండి రంజాన్ నెల ప్రారంభం కానుందని రంజాన్ పవిత్ర మాసం నేపథ్యంలో సకల వసతులు కల్పించాలన్నారు జిల్లాలోని అన్ని మసీదులు ఈద్గాలలో ముస్లిం కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు అదే విధంగా ఈ నెల ముప్పైనా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు ఏప్రిల్ నెల మహనీయుల మాసం ఐదున బాబు జగ్జీవన్ రామ్ జయంతి పదకొండున జ్యోతిరావు ఫూలే జయంతి పద్నాలుగున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిలు ఉన్నాయని ఏప్రిల్ పద్నాలుగున దేశానికే తలమానికంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ప్రాంతంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయబోతున్నామని తెలిపారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సన్నాహక సభలు జరపాలని నిర్ణయించినట్లు అలాగే జిల్లాలో మహనీయుల జయంతి వేడుకలో ఘనంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు